నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలో టీజీ భరత్ కు మద్దతుగా జరిగిన ఓ ముస్లిం సోదరా నీ గమ్యం ఎటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓ ముస్లిం సోదరా నీ గమ్యం ఎటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, టీడీపీ నేత ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రముఖ ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్ మాట్లాడుతూ, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కులమతాల ప్రస్తావన తీసుకురావటం దురదృష్టకరమని తెలిపారు. ప్రజలు భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని తెలిపారు. అలాంటి లక్షణాలు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్లో పుష్కలంగా ఉన్నాయన్నారు. టీజీ భరత్ను పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే ఆయనకు మద్దతుగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. తనకు ఇందుకు సంబంధించి బెదిరింపులు కూడా ఎదురయ్యాయని, వాటిని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల వరకు సోదర భావంతో మెలిగి ఎన్నికల సమయంలో కులమతాల పేరుతో దూషించుకోవటం ఎంతమాత్రం సమంజసం కాదని తెలిపారు. దాదాపు 45 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న టీజీ కుటుంబం వల్ల ఏ ఒక్క ముస్లిం ఇప్పటి వరకు ఇబ్బంది పడిన దాఖలాలు లేవని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ, తాను కోరిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించిన ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్ను అభినందించారు. కర్నూలు నగరంలో తమ కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలియచేశారు. ఎన్నికల సమయంలో మాత్రం తమను కులం పేరుతో పక్కన పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ముస్లిం మైనారిటీ సోదరులు దూరంగా ఉంచాలన్నారు. తమ సంస్థల్లో అన్ని సామాజిక వర్గాల వారు పనిచేస్తున్నారని, అలాంటప్పుడు తమకు ఎన్నికల సమయంలో ఒక మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం తగదన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీ సోదరులు కూడా పూర్తి స్థాయిలో తనకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలన్నారు. అనంతరం టీడీపీ నేత ఇక్బాల్ మాట్లాడుతూ, ఎన్నికల్లో టీజీ భరత్ విజయానికి ప్రతి ముస్లిం సోదర సోదరిమణులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 150 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు. జనాబ్ కర్నూల్ టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ భరత్ సార్ ఆ రహే హే ఆప్ జరే ఉట్కే ఉన్కే ధన్యవాద్ దియే. కర్నూల్ ఆశా జ్యోతి ఇండస్ట్రియలిస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. జబ్ హమారే కర్నూల్ కే అంటే టైమ్ మే దర్వాజే బంద్ కర్ లే కే భూకే ప్యాసే మర్ రహే థే ఇస్ ఇంతియాజ్ సాహబ్ కా హమలా నహీ ఆ రహే ఔర్ ఉస్కే బాద్ ఫరాజ్ సాహబ్ కే పూరే ఘరా మే ఇసే మార్ లే చల్ గయే ఖాన్ ఏక్ చా సార్ భీ ఉన్కీ ఉమర్ ఇత్నీ హీ హోగీ షాయద్ హై తో అకేలే సే కమ్ హోంగే టీజీ వెంకటేశ్వర్ మద్రసా బనే మస్జిదా బనే ముస్లిం నహీ హిందూ నహీ జో అచ్చా కామ్ కర్తా ఉన్కు ఓట్ దేనా చాహియే ఇంతియాజ్ సాహబ్ మా పైన ఉందనేకి అదే ఒక ఉదాహరణ. కరెక్ట్ టైంకి వర్షం కూడా అయిపోయింది. చల్ల సార్తో నేను పంచుకున్నా నా బాధలు. సార్, మేము కష్టపడతాం, ఎంతో చేస్తాం, బట్ కర్నూల్లో కులాలు మతాలు తెస్తారు ఎలక్షన్ల ముందు. మీరు ఎట్లయినా నాకు ఈసారి సహాయం చేయాలా, ఉండే వాస్తవాలు చెప్పాలా ప్రజలకి, మీ నుంచి ఒక మాట తెలిపితే వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే పాయిజన్ చేస్తారు ఎలక్షన్ల ముందు అని చెప్పి ఆయనకు నేను రిక్వెస్ట్ చేసిన. ఈడ కులాలు మతాలు కాదు ఇంపార్టెంట్, మనిషి ఇన్సాన్ ఇంపార్టెంట్. ప్రజలకి ఏం చేస్తున్నారు, సేవ చేసే వాళ్ళ కుటుంబంని ఎన్నుకుంటే ఇంకా 10 రెట్లు చేయగలుగుతాము అనేది మీ నోటి ద్వారా మీరు చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని నేను రిక్వెస్ట్ చేసిన దానికి ఆయన వచ్చారు. నేను
ఎప్పుడూ మర్చిపోను సిరాజ్ బ్రదర్ గారిని. సో మీరు కూడా నన్ను ఒక మనిషిగా చూడండి, వ్యక్తిగా చూడండి, కులాలు మతాలు మాత్రం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మా దగ్గర అందరు పనిచేస్తారు, ఎలక్షన్ల ముందు మాత్రం సపరేట్ చేసే చూస్తారు. అట్లా కులాలు మతాలు చూస్తే మేము ఒక హిందూస్నే పెట్టుకోవాలా? ఇంకా ఎక్కువ చెప్తే ఓన్లీ వైశ్యాస్నే పెట్టుకోవాలా? అట్లా చేయలేదే. సో ప్రజల్లారా గమనించండి, మీరు మనిషిని మాట్లా వాళ్ళని ఎన్నుకుంటే కర్నూల్ని ఒక గ్రోత్ అంటే అభివృద్ధిలో గ్రాఫ్ ఎట్లా పైకి పెరుగుతుందో అట్లా పెరుగుతుంది. మనకి చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉందిడ. హైదరాబాద్ ఈరోజు గ్రో అయిందంటే ఒకే ఒక రీజన్ చంద్రబాబు గారి నుంచి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయన కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కాకపోయింటే ఈరోజు హైదరాబాద్ పరిస్థితే వేరే ఉండేది. ఆయన వేసిన విత్తనం ఈరోజు అంత డెవలప్ అయింది. అట్లాంటి లీడర్ కింద మనం అంతా ఉన్నాం. సో కర్నూలుని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈడ కులం మతం కాదండి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీలు తెస్తా, బిజినెస్ వ్యాపారాలు రొటేషన్ అవుతుంది, అందరికీ పెరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి బాధుడే బాధుడు కదా, అన్నీ పెరిగినాయి కదా, నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా, మీకే తెలుసు అన్నీ. ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్ట కాలనాయో, ఈసారి మనము బానిసల్లక్క బతికే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. సొంత ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ కి న్యాయం చేయనోడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? అవునా కాదమ్మా? ఇద్దరు సిస్టర్స్ని న్యాయం చేయలేనోడు 5 కోట్ల మందికి న్యాయం చేస్తాడంట. నవ్వాలా క్యాలిఫ్లవర్లు పెట్టుకోవాలా అని వచ్చి మాట్లాడితే? గమనించండి, ఏం వాస్తవాలు తెలుసుకోండి. నాట్లా నాయకత్వం ఉంటే డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దగా ఉండే షాప్ ఓనర్స్ వరకు ప్రతి ఒక్కరికి బిజినెస్ పెరుగుతుంది, ల్యాండ్ రేట్లు పెరుగుతుంది. మీరు నేను జూన్ 4 రిజల్ట్స్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నేను గెలిస్తే 20-25% ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, రాసి పెట్టుకోండి. మీరు అదే ఒక పెద్ద అసెట్ ఇచ్చినట్లు అందరికీ. 45 ఏళ్ల పైన నుంచి సేవ చేస్తున్నాం కర్నూలుకి, 45 రోజులు ముందొచ్చి మ్యాజిక్ షో చేస్తానంటే మనిషిని ఎట్ట నమ్ముతారయ్యా? 45 ఏళ్ల నుంచి చేస్తున్నాం సేవ. ప్రతి ఇంటికి తిరిగినా నా షూ అరిగింది, నా చట్టు తడిచిపోయింది, అంత తిరిగినా ఊరంతా ప్రతి ఒక్కరిది తెలుసుకున్నా. అందుకనే 6 గ్యారంటీలు ఇచ్చా. రేపు 6 గ్యారంటీలు 5 ఏళ్లలో చేయకపోతే 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒక్క అవకాశం మీరు నాకు ఇవ్వాలా, మీ ఆశీర్వాదం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడ ముస్లిం సోదర సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మన యొక్క లీడర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే, ఎంత మంచిగా ఆలోచిస్తే, ఎంత దూరదృష్టి ఉంటే, ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసేటటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నామన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది. ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏ హమారే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మే హమారా జో హక్ హై హమ్ ఓట్ డాల్నా హై హమ్ ఘర్ సే నికల్నా హై. ఐసా నహీ కి హమకు జో హై జో ఛుట్టియాం జో ఎలక్షన్ కే దిన్ జో హై ఏక జో తాతీల్ దీ జా రహీ ఇస్కా మక్సద్ యే నహీ కి ఘర్ మే హమ్ బిర్యానియాం బనాయేంగే కహీ పిక్నిక్ కు జాయేంగే ఐసా నహీ హమ్ ఘర్ సే నికల్నా ఔర్ ఓట్ డాల్నా యే హమారీ జిమ్మేదారీ హై. హమ్ కిస్కు ఓట్ డాల్నా హమారీ జిందగీ మే తబ్దీలీ ఆనే కే లియే హమ్ ఏక ఐసే అచ్చే ఇన్సాన్ కు హమ్ ఓట్ దేనా చాహియే తాకే హమారా హమారా జో డిస్ట్రిక్ కా హమారే జో వతన్ కా హమారే జో కాలనీ కా జహాన్ పర్ హమ్ లోగ్ రహ రహే హై వహాన్ పర్ కుచ్ డెవలప్మెంట్ హో. మన ఈ ఆంధ్రప్రదేశ్లో, మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లిం ముస్లింలకే ఓటేయాలి, హిందూ హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి, మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి, మనం ఓటు వేయాలి డెవలప్మెంట్కి, మనం ఓటు వేయాలి మనతో పాటు ఉండి నడిచేవాడికి, మనం ఓటు వేయాలి మన అవసరాల్లో నిలబడేవాడికి, మనం ఓటు వేయాలి ఎవరైతే
వెంటనే స్పందించి మన సమస్యని దూరం చేస్తారు. ఏ విధంగా అయితే 2 సంవత్సరాల నుండి టీజీ భరత్ గారు, ఆయనతో 2 సంవత్సరాల నుండి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన ఇంట్లో ఒక 2 టైమ్స్ నేను భోజనం కూడా చేయడం జరిగింది. ఒక మంచి మనస్తత్వాన్ని, మంచి వ్యక్తిని నేను చూశాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. ఎంతో మంది కాల్ చేశారు, భయపెట్టే వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేశారు, సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే కదా నేను భయపడాలి. నేను ఒక మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను, మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఇక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడాను, నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు బాయి బాయిగా ఉండి ఎలక్షన్ రాగానే భౌభని అనుకోవడం ఏదైనా మంచిదంటారా? తప్పు కదా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీల వైసీపీ వారు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు ఏ టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను. నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్. నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన నిలబడి ఆయన గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో, నా ఫస్ట్ ప్రోగ్రామ్. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ముస్లింలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే, లేదండి రేపటి రోజు ఇలా అవుతుంది అలా అవుతుంది. ఆయన బీజేపీ మెంటాలిటీ అంటే ఇది కేవలం ఒక ఫోబియా, ఇది ఒక వైరస్, ప్రజలను తప్పుతో పట్టించడానికి కల్పిస్తున్నటువంటి మాటలు తప్ప. ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీజీ భరత్ గారు ముస్లింలను ద్వేషించేటటువంటి సందర్భమైనా, లేదా వారికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను చిన్న చూపు చూసినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను శత్రువులుగా భావించిన సందర్భం ఒక్కటున్నా మీరు నాకు చెప్పండి, నేను నా ప్రసంగాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా, ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్గా మీరు నాకు ఫోన్ చేయండి, నేను వాగ్దానం చేస్తున్నాను. ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా, లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను ఆయన గురించి ఇంత స్టడీ చేశాను, ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని, నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను, కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈరోజు అత్యధిక మెజారిటీతో మన మంచి మనిషి, మనతో పాటు ఉండేవాడు, మన కష్టాలలో మన కోసం నిలబడేవాడు, మన భుజంతో నిలబడేవాడు, నీకు ఏ కష్టం ఉంది అని అడిగేవాడు, నీతో పాటు నడిచేవాడు, ముస్లిం మహిళల యొక్క సమస్యలు, ముస్లింల సమస్యలు, మైనారిటీల సమస్యలు తెలుసుకొని దానికోసం పోరాడేవాడు, అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా? ఉంది. కాబట్టి పోలింగ్ రోజున ఏ పని ఉన్నా అన్నిటికంటే మొట్టమొదటి పని మనం ఓటు వేయడమే మన కర్తవ్యంగా మనం భావించాలి. ఆప్ 150 టీడీపీ జనసేన అలయన్స్ కో ఆ రహా హై ఔర్ ఆప్ ఆప్కో దేఖకర్ ముజే కోయి షక్ నహీ హై కి టీజీ భరత్ సాహబ్ ఆప్కే తావున్ సే జూన్ 4 తారీఖ్ కు జీతనే వాలే హై యహాన్ కే ఎమ్మెల్యే రహెంగే ఔర్ ల్యాండ్ రేట్స్ 20% జరూర్ బడేంగే, జరూర్ ఓట్ దీజియే, జీతనే వాలి పార్టీ కో ఓట్ దీజియే, హక్దార్ బనియే, క్యూంకి ఓట్ దేనే సే హమ్ ఉస్మే హిస్సేవార్ బనేంగే, హక్ సే హమ్ జో భీ హమారే హక్ హై బర్ఖరార్ రఖేంగే, హమారే తౌర్ తరీఖే, మజహబీ తౌర్ తరీఖే, చాహే బుర్ఖా హో చాహే హిజాబ్ హో, టీడీపీ జనసేన సే హీ బర్ఖరార్ రఖేంగే. ఏ ఆప్కు కహతే హువే హమారే భరత్ సాహబ్ కో ఓట్ దీజియే, హమారే ఎంపీ కో భీ ఓట్ దీజియే. ముజే హైరానగీ హుయీ కి వో 5 సాల్ యే బందా ముసల్మాన్ మసలో కే బారే మే కోయి గైర్ ఫిక్ర్ ఉన్కో నహీ థీ. జబ్ మై ఖుద్ కమిషనర్ ఔర్ మైనారిటీ ఐపీఎస్ ఆఫీసర్ తో మై ఐజీ రాయలసీమా కర్నూల్ 2018 మే రిటైర్ హువా ఇధర్ ఐజీ రాయలసీమా జైసా. ఉస్సే పహలే జబ్ స్టేట్ జుదా హువా తో మై చంద్రబాబు సాహబ్ భీ ఎన్డీఏ మే థే,
जब बीजेपी एनडीए में भी थे चंद्रबाबू साहब, जब सेठ जुदा हुआ तो ये 4% रिजर्वेशन के बारे में एक आध बात मुझे आपसे करनी है। 20 साल पहले एक 5% रिजर्वेशन दिया गया हमको, जब चंद लोग बीसी एसोसिएशन वगैरह और चंद लोग जाकर ये मुसलमान कौम के एक 5% रिजर्वेशन दिया गया है, लिहाजा इसको खारिज करना चाहिए, तो कोर्ट ने उसको मार दिया, कैंसिल कर दिया वो 5% रिजर्वेशन। उसके बाद एक कमीशन लगाया गया, उसके तहत पूरी मुसलमान कौम को ये रिजर्वेशन नहीं है। मोहम्मद पठान, ये बात जगनमोहन रेड्डी साहब ने भी अपनी तकरीर में कही है आज सुबह कर्नूल में, अंदरो मुस्लिमलो उन्नरो दींट्लो पेदवाళ్ళు సామాజిక ఆర్థిక వెనుకబాటు తన ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారు, जो पीछे है माली तौर पर माशी तौर पर गरीब हैं, 4% उनको दिया गया है। मी बिड्डा दीन कट्टुबड़ी उन्नाडु बोले, ठीक है मैं पूछता हूं उनको, मैं आपको याद दिलाना चाहता हूं इसके क्या हुआ 2014 में, जब स्टेट जुदा हुआ तो 4% रिजर्वेशन के लिए जब स्टे में था हाईकोर्ट उसको खारिज किया था। ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఖడక్పురాలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలులో సమస్యలన్నీ పరిష్కరిస్తారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ హామీ ఇచ్చారు. నగరంలోని ఖడక్పురాలో ఆయన భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు కరెంటు తీగలు, విద్యుత్తు దీపాలు, డ్రైనేజీ సమస్యలు ఆయనతో చెప్పుకున్నారు. గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం భరత్ మాట్లాడుతూ తనకు ఇంతవరకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదని, ఒక్కసారి తనను గెలిపించి పనితీరు చూడాలన్నారు. 45 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. 10 ఏళ్లుగా నగరంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలియజేశారు. తాను తీసుకువచ్చిన 6 గ్యారంటీలను 5 ఏళ్లలో తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు కులం మతం చూడకుండా మంచి చేసే వ్యక్తి ఎవరో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఫరాజ్ ఖాన్, వార్డు ఇన్ఛార్జి మెహబూబ్ ఖాన్, టీడీపీ నాయకులు ఫైజల్ ఖాన్, జనసేన నాయకుడు పవన్ తదితర ముఖ్య నాయకులు బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎక్కడ కూడా సమస్యలు ఎక్కువ ఉన్నాయి, మీరు మీ ఓటు సరిగ్గా వాడితేనే ఫ్యూచర్ బాగుంటుంది అమ్మా, అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్, రోడ్ ప్రాబ్లమ్, పెన్షన్ కార్డులు, ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చాక వచ్చేస్తున్నారు, పెన్షన్ కార్డులు ఇవే ఉన్నాయి. ఎక్కడ చూడ సమస్యలు. ఈరోజు స్వరాజ్ వాళ్ళ పెద్ద రావడం అంటే ఒకటే రీజన్, పన్ను కాలే. వైఎస్ఆర్ పార్టీలో ఏం చెప్పినా పని కాలేదు, చెప్పినా చేసే నాదు లేదని చెప్పి ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. సో మీరందరూ కూడా ఆ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి, ఒక అవకాశం ఇవ్వండి, చూడండి నా పని తీరు కూడా. ఏంలోనే మీకు వాటర్ ప్రాబ్లం అంటే బోర్ వేపించాలంటే బోర్ వేపించినా, ఈ రోజు చెప్తే 2 నెలల తర్వాత బోర్ వేస్తున్నారు. ఇప్పుడు హ్యాండ్ పంప్ వేలే, ఇట్లా ఉంది గవర్నమెంట్ పరిస్థితి ఇప్పుడు రైట్ నౌ. మనకి పని జరగాల వాళ్ళు అండి, బాగా లీడర్ని సెలెక్ట్ చేసుకుని మన ఓట్ని బాగా వాడాలమ్మా. మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మన టీజీ వరద అన్నకి ఓట్ వేయాలని అందరికీ పెడుతున్నాం. హిందూ ముసల్మాన్ జాదుగర్ బాటం కట్టిన వాళ్ళకి బాటంకు జానుకు ఏ పార్ సైకిల్ కి నిశాంకు ఓట్లు దో ఓటం బి సైకిల్ కు దావా తీర్చి భరత్ సాహ్ పల్లె వాళ్ళ అత్తి ఏ బారిష్ మే దేఖో కైసి బారిష్ హై ఏ బారిష్ మే తుమ్హారే ఘర్ ఘర్ కే పాస్ ఆకు ఓట్ పూచ్ రహి తుమ్హారా కామ్ కర్ రహే క్యా భీ పైసే కమానే రహే హై పైసే ఖర్చ్ కర్ కో ఔర్ జ్యాదా కామ్ కర్నే కే వాస్తే హై టీడీపీ గవర్నమెంట్ మే కామా హోతీ మున్సిపాలిటీ కే భీ హోతీ ఘరానే కే భీ హోతీ లేడీస్ కో 3 సిలిండర్ ఫ్రీ బస్ ఫ్రీ
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే ఏ ప్రభుత్వమైనా గతంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌరియైన్ పరణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా గతంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను ఆయన మీడియాకు వివరించారు. తాను రాయలసీమ హక్కుల కోసం పోరాడుతూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించానని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగామన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం గురించి రాష్ట్ర విభజన సమయంలో నియమించిన శ్రీకృష్ణ కమిటీకి పుస్తక రూపంలో అందచేశామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏ ప్రభుత్వం ఏర్పడినా రాయలసీమకు సంబంధించిన డిమాండ్ను పరిష్కరించకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉంటాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా డిమాండ్ వచ్చినప్పటికీ అంతకు మించి నిధులు ఇస్తామని, ప్రభుత్వం ముందుకు వచ్చిందని కానీ ప్రత్యేక హోదా మీదనే దృష్టి సారించి వాటిని తీసుకోకపోవటం వల్ల నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం అయినా ఇస్తామన్న ప్రాజెక్టులను మొదట తీసుకోవాలని, తర్వాత డిమాండ్లపై పోరాడాలని ఆయన సూచించారు. రాయలసీమలో చెరువులను, కాలువలను అనుసంధానం చేసి ఈ ప్రాంతానికి నీరు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో వీలైనంత త్వరగా మాట్లాడి పనులను ప్రారంభించాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవటం వల్ల హైకోర్టు రాకపోగా గతంలో టీడీపీ ఇస్తామన్న హైకోర్టు బెంచ్ కూడా రాకుండా పోయిందన్నారు. కర్నూలు నగర శివారులో దాదాపు 30,000 ఎకరాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడనని తెలిపారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక, రాయలసీమ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ సాధించామని, అలాగే ఉర్దూ యూనివర్సిటీని సాధించిన భవన నిర్మాణానికి మోక్షం కలగటం లేదన్నారు. 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి 90,000 కోట్లు కేటాయిస్తే ఒక్క మన రాష్ట్రానికి 30,000 కోట్లు సాధించామన్నారు. రాయలసీమకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సాధించినట్లు ఆయన తెలిపారు. 35,000 ఎకరాలను త్యాగం చేసి శ్రీశైలం ప్రాజెక్టును నిర్మిస్తే ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీటిని అక్కడి ప్రాంతం వారికి ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని రాయలసీమకు ఇవ్వాలని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి డిమాండ్లు సాధన కోసం ఇక నుండి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పురుషోత్తమరెడ్డి, విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, కోనేటి వెంకటేశ్వర్లు, రవిచంద్ర, ఎన్జీఓ నాయకులు క్రిస్టఫర్, బార్ అసోసియేషన్ నాయకులు రవి గువేర, దాసటి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు సూర్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు మాకు మద్దతు లేదు. వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చాం, డస్ట్బిన్లు వేశారు, పోయింది. మరి విజయవాడ క్యాపిటల్గా పెట్టారు. సరే, విజయవాడ క్యాపిటల్ పెట్టారు, మాకు అన్యాయం జరిగింది. మాకు ఏదో సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ మాదిగానే పెట్టండి అని చెప్పడం జరిగింది. అది పోయింది. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పారు. అది ప్రాసెస్ దండిగైతుంది. మీకు ఇమీడియట్గా బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆ బెంచ్కు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే, ముందు కానివ్వండి. ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది ఇది, పెట్టండి సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి. మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి. ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తే వచ్చేస్తాయి అన్ని పేపర్లు, అన్ని డీటెయిల్స్.
ఓ 1 మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేశాం. అది కాలేదు. హైకోర్టు బెంచ్ వచ్చింది, మరి జగన్ గారు హైకోర్టు వేస్తామన్నారు. అది అయ్యే పని కాదని మాకు తెలుసు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకి మద్దతు ఇచ్చారు, మేమురా మద్దతు ఇచ్చాం. వచ్చేది ఎందుకు పోట్టుకోవాలని ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది. మా ఆశ ఏమంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టుకు పోరాడండి, బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి అని. అది పోయా ఇది పోయా సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, జగన్ గవర్నమెంట్ తరఫున మాకు ఆ ప్రతిపాదనే లేదు, హైకోర్టు ప్రతిపాదన లేదు. హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా, హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు. కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాము అన్నారు, ఒక 3,000 అలా, కొంతమంది 5,000 రూపీస్. అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి, కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు మీరు, అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు. కానీ హైకోర్టు బెంచ్ హైకోర్టు వచ్చింటే 8,000 మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ వా సుప్రీంకోర్టు బెంచ్ వరే ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో అప్పుడు సమయకాంధ్రలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని, మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియాకు అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ ఒకటి, ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్లు అంతా ఇప్పించాను నేను. హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. మరి ఎక్కడ మనకు హక్కులు కలిగిస్తున్నారు? రాయలసీమ ప్రాంతం అట్లాగే వెనకబడుతూ ఉంటుంది. సో దీనికోసం ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఉండే ప్రజెంట్ గవర్నమెంటు హైకోర్టు తేలేకపోయింది, బెంచ్ అని చెప్పి బెంచ్ కూడా తేలేకపోయింది. వచ్చే గవర్నమెంట్ హైకోర్టు బెంచ్ తెస్తామని వాగ్దానం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు ఉన్నా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, మిగతా మా నాయకులు లెఫ్ట్ రైట్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ముందుకు పోయి పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఆకుండా ముందుకు పోతాం. వాళ్ళలో మంచి మనసు ఉండాలి, అనౌన్స్ చేసింది చేయాలని. వచ్చే గవర్నమెంట్ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చేయాలి, జగన్ ప్రభుత్వం వస్తే పోరాడాలి. నువ్వు రగో ముందు ఏదైతే అది చేయాలని పోరాడాలి. కర్నూలు నగర సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలని టీజీవీ, టీజీబీ, తాయిక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ టీజీవీ, టీజీబీ, తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన భవిత కోసం, ప్రగతి కోసం, మార్పు కోసం టీజీ భరత్ను గెలిపించండి అంటూ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు వెంకటేష్తో పాటు కరాటే చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ శిక్షకులు వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న యువనేత టీజీ భరత్ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా టీజీబీ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈరోజు పాతపట్నం సమీపంలో రెండారెడ్డి పార్క్లో హైకోర్టు శిక్షణ నిర్వహిస్తున్నాము. టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ, టీజీ వెంకటేశ్వర గారు అలాగే టీజీ ప్రసాద్ గారు ఈరోజు స్పోర్ట్స్ అంటేనే టీజీ ప్రసాద్ గారు, టీజీ వెంకటేశ్వర గారు, ఎందుకంటే స్పోర్ట్స్ని చాలా అభివృద్ధి చేసే వాళ్ళే టీజీ వెంకటేశ్వర గారు అలాగే టీజీ ప్రసాద్ గారు. కర్నూలులో క్రికెట్ జరగాలన్నా టీజీ వెంకటేశ్వర గారు, టీజీ ప్రసాద్ గారు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్స్థాయి, అంతర్జాతీయ స్థాయి కూడా చెప్పాలంటే ఎన్నికల్లో తన విజయమే ధ్యేయంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్యైన్ కాంప్లెక్స్ లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన విజయమే ధ్యేయంగా ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని వివరించారు.
ఎన్నికల సమయంలో కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకున్న పరిచయాలతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ప్రస్తుతం తనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి 45 రోజుల ముందు వచ్చారని, తాము 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి స్థానికేతరులకు యుఎస్ నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించారని, తనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే తన పనితీరు తెలుస్తుందని తెలిపారు. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని జస్ట్ పిలిపించినాడు. అప్పుడు రెప్పగా చేస్తే అప్పుడు మీరు కరెప్పగా చేస్తుంది. ఆ టైంలో పిలిచి మా భార్య నా చెల్లెలు కూడా ఏం భయపడుతున్నామా, ఒక రూపాయి లేకుండా మనది హాస్పిటల్ ఉంది అని నాకు గౌరీగోపాల్లో అడ్మిట్ చేయించి కన్ను చూపించారు. ఎప్పుడు జరిగింది? 98లో. ఊర్లో కుప్పలు దెబ్బలు ఉంటాయి. ఆయన చెప్తే తెలిసిందనమాట. సో ఇట్లా ఉంటాయి. ఊరంతా 45 ఏళ్ల పైన నుంచి సేవ చేశాము, అది గుర్తించండి. 45 రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఓటేజ్ గెలిపిస్తారా? 45 ఏళ్ల పైన నుంచి సర్వీస్ చేసినాం కర్నూలుకి, వాళ్ళకు ఓటేజ్ గెలిపిస్తారని ప్రజలందరూ కూడా ఆలోచించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అప్పుడు తన పరిచయం లేదు. చిన్న పిల్లోడు వచ్చి ఇక్కడ వచ్చి ఏమంటే పిల్లోడు ఉంటే సారు అయ్యే కావాలంటే ఏమైంది అంటే ఇట్లా ఉంది అంటే స్వయంగా ఆయన పోయి ఇక్కడ కడప్పూర్ ఏరియా కింది భాగం పోయి చేసి వచ్చినాడు. ఆ రోజు మీరు చిన్నగుండ్రి మీరు ఇక్కడ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బంగారుపేటలో నేను డాక్టర్గా ప్రతి ఒక్క షికారులకి మెంటల్ డాక్టర్ అంటారు, శంకర్ బాబా అంటారు, మహేశ్వర్ రెడ్డి అంటారు. నేను చేస్తా ఎవరి నోట్లో ఉన్నది అయ్యా 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 అట్లా పిచ్చి పడిపోయింది వాళ్ళకి. బశవేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని జంగమ సంక్షేమ సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న శివాలయంలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈరోజు కర్నూలు జిల్లా జంగమ సమాజం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నటువంటి శివాలయం నందు విశ్వగురు అయినటువంటి బసవేశ్వరుని యొక్క జయంతి మరియు ఏకోరామరాజ్య యొక్క జయంతిని మనము జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బసవజయంతి గారి యొక్క బసవ ప్రవచనంలో ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి వ్యక్తి కూడా ముక్తి లభించడానికి ఎన్నో ఏం కష్టాలు పడాల్సిన పని లేదు. కేవలం లింగాన్ని ధరించి మాత్రం ఉదయం సాయంత్రం శివలింగాన్ని శివ పూజ చేస్తే చాలు, డైరెక్ట్గా కైలాసంలో శివుని దగ్గరికి చేరుకోవచ్చు అనే ప్రవచనాలు అతి సులభంగా భక్తికి ముక్తి మార్గం బోధించినటువంటి బసవేశ్వరుని యొక్క ప్రవచనాలు మన వీరశివులందరూ పాటించాలని చెప్పి కోరుతూ ఈరోజు అనగా చోతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ తృతీయ, దీన్ని అక్షర తృతీయ అని కూడా అంటారు. ఈరోజు మనకు ఏకోరామరాధ్య స్వామివారి ఉత్సవము. అతడు ఉన్నటువంటిది పీఠము కేదార్నాథ్లో ఉంది. అక్కడ నుంచి స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఆయనను ప్రార్థిస్తూ, అదే ప్రకారంగా ఈరోజు అక్షయ తృతీయ రోజు ఆయన యొక్క ఉత్సవం ఉంది కాబట్టి వారి యొక్క పూజ కూల కార్యక్రమాన్ని మనం సమాజం తరఫు నుంచి చేయడం జరిగింది. ఆ బసవేశ్వరుడు ఆ బసవేశ్వరుని యొక్క కీర్తనలు బసవేశ్వరు భజనాలు ప్రపంచానికంతా ఎల్లకాలం కూడా అవి ప్రపంచానికి అనుభూతికర ప్రాతిపదికర ఉన్నాయి కాబట్టి ఆయన మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈనాడు తప్పకుండా ఆయన తలుచుకుంటూ ఆయన యొక్క చెప్పినట్టు మాటలని మనం ప్రతి దినము ఆయన ఆచరిస్తూ ఆయన యొక్క ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరోజు ప్రతి దినము ఆయన్ని ఆచరిస్తూ. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.